Hi friends, welcome back to our channel XYZ Brains. EAMCET 2023 analysis and day. So e analysis manabody.com lo ite ee site lo manaki idi andavatlo undi deenni famous coaching center lo vaalla vidyarthulu daggara nunchi information gather cheskoni oka basic idea kosam aithe vaallu deenni chart ni form chesaru manaku 15th may nunchi 19th may varaku aithe engineering section vaalliki exam jarigindandi shift 1 shift 2 wise jarigindi up to 15 to 19 varaku aithe so deentlo manaki em jarigindi ante complete ga ఏ డేట్న ఏ టఫ్గా ఉందంటే కనుక మనకు 18th షిఫ్ట్ 1లో వెరీ టఫ్ అండ్ అగైన్ 17th షిఫ్ట్ 1లో వెరీ వెరీ టఫ్ అండ్ 15th షిఫ్ట్ 1లో కూడా చాలా టఫ్గా ఉన్నట్టే ఇక్కడ చెప్పారు సో ఇక్కడ మనకు ఇది జస్ట్ మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అంతేగాని ఇదే ఫైనల్ అయితే కాదు ఇది జస్ట్ చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్పారంటే ఇదే ఫైనల్ ఏమో అన్నట్టు చెప్పారు సో ఇదైతే కాదండి ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎవరికైతే పేపర్ టఫ్ వచ్చి ఉంటుందో వాళ్ళకి 2 లేదా 3 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది పేపర్ ఎవరికైతే ఈజీగా వచ్చి ఉంటుందో వాళ్ళకి 2 లేదా 2.5 మార్కులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎంసెట్లో ఒక్క మార్కు పెరిగిన ర్యాంక్ వేలల్లో మారిపోతుంది ర్యాంకు కాబట్టి టఫ్ పేపర్ రాసిన వాళ్ళు చాలా లక్కీ ఈజీ పేపర్ రాసిన వాళ్ళు కొద్దిగా డిఫికల్టే సో ర్యాంక్ అనేది మారిపోతుంది సో ఇది జస్ట్ మీరు బేసిక్ ఐడియా కోసం మాత్రమే తీసుకోగలరు సో దీనికి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు manabody.com అయితే ఉంది ఇది జస్ట్ ఓన్లీ మీ రెఫరెన్స్ కోసం మాత్రమే ఇదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్